గుళ్ళు మాట పక్కన పెడితే ఇక ప్రస్తుత పరిస్థితుల్లో మానవత్వాలు కూడా మంట కలిసిపోతున్నాయి. ఉదాహరణకి కోరుట్ల సంఘం, అసలు గుళ్ళు పక్కన పెట్టడం వల్లే మానవత్వం మంట కలిసిపోతుంది. ఇది అసలు విషయం. నువ్వు గుడికి వెళ్తే తినకుండా వెళ్ళాలి, అప్పుడు నీ సెన్సెస్ మీద నీకు కంట్రోల్ ఉంటుంది. స్నానం చేసి వెళ్ళాలి, నీ సెన్సెస్ మీద నీకు కంట్రోల్ ఉంటుంది. ఓ నియమబద్ధమైన జీవితం ఉంటుంది. అసలు గుళ్ళు పక్కన పెట్టేయడం వల్ల కదా ఇన్ని దారుణాలు. ఆ దారుణం అది ఏ ఊళ్ళో జరిగినా ఆ కారణం, ఆ దారుణానికి కారణం ఏంటంటే దేర్ ఇస్ నో స్పిరిచువల్ లైఫ్, ఎథికల్ లైఫ్. మీరు చెప్పండి అమ్మా. కోరుట్ల సంఘటన తీసుకుంటే అమ్మా, అక్కనే సొంత చెల్లి హతమార్చిన సంఘటన జస్ట్ నిన్నగాక మొన్న. ఎందుకలా? ఉమర్ అనే అబ్బాయి, ఈ అమ్మాయికి అమర ప్రేమికుడు అయ్యాడు. సో అక్క పెళ్ళి త్వరలో ఉంది. ఈ చెల్లి అతనితో కలిసి అక్కకి తాగించి చున్నీతో బిగించి, అంటే ఇందాకే పోస్ట్ చూశాను ఆ జగిత్యాల సిఐ చెప్పిన న్యూసు, సొంత చెల్లి సొంత అక్కని. ఆ అమ్మాయికి ఆ మోటివేషన్ ఎవరిచ్చారు? వెనకాల లవ్ చేసిన, ఆ లవ్ ఎవరు చేశారు? వాడు హిందూ కాదు. ఓ కుటుంబం నాశనం అయిపోయింది కాబట్టి హిందూ అమ్మాయిలు. అంటే ఇప్పుడు మనం ఆ అమ్మాయిలు కూడా ఏం చెప్పలేము, అమ్మా నాన్న చెప్పాలిగా. ఈ న్యూస్ నాకు ఆ డాక్టర్ గారు పెట్టారు. ఇందాక కారులో వస్తున్నప్పుడు చూశా, చాలా బాధపడ్డాను. సెల్ పక్కన పెట్టి ఆ డ్రైవర్ని అడిగాను, బాబు నీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు, ఒక అమ్మాయి అబ్బాయి. మీ అమ్మాయి చదువుతున్నా, ఏదో పీజీ అయింది, ఇప్పుడు పిహెచ్డీ ఏదో చేస్తుందంటే నేను చెప్పాను, చెప్పు మీ అమ్మాయికి స్నేహితులతో జాగ్రత్తగా ఉండమని, ఆడ స్నేహితులతో కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఎందుకంటే మొన్నే కర్ణాటకలో ముగ్గురు ముస్లిం అమ్మాయిలు 100 మంది హిందూ అమ్మాయిల్ని బాత్రూంలో వీడియోలు తీశారు. 15 నిమిషాల్లో హిందువులు వేసేస్తాను అన్నవాడు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. మొన్న ఓపెన్గా అతను అసెంబ్లీలో చెప్పాడు, మేము 50 లక్షల మంది ముస్లింస్ ఉన్నాము తెలంగాణలో, మాకు 2200 కోట్లు ఇచ్చాడు పెద్ద సారు, అది గుళ్ళోదో ప్రజల ట్యాక్స్, అది మాకు అనవసరం. ఇది పరిస్థితి. ఎవరు మేపుతున్నారు, మన ఎవరు ఆపుతున్నారు? ఇప్పుడు ఎవడైనా హిందూ ఆ చిన్న బామ్మది చేసిన కామెంటే చేసి ఉంటే, కాబట్టి మనం మనం భయ్యా అనే కుయ్యాగాళ్ళు ఆలోచించుకోవాలి. సలీం పిలిచాడు కదా అని గులాంలా వెళ్ళి సలాం కొట్టి మలం తిన్నట్టు హలీం తినే ఈ బ్యాచ్ గాళ్ళంతా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం సవాల్ చేసినా ఎక్స్ప్లెయిన్ చేసినా చాలా మందంగా ఉందమ్మా. 10 లక్షలు ఇస్తా అని చెప్పాను 1 మంత్ క్రితం. సెక్యులర్ ఎవరైనా సరే, సారీ, 10 లక్షలు ఇస్తా అని చెప్పాను సెక్యులరిజాన్ని నిరూపిస్తే. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఎలాంటి ఏదో మా గురువుగారు కథ చెప్పారు. వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఇద్దరు బద్ధకస్తులైన అన్నదమ్ములు ఇంట్లో పడుకుంటే ఇల్లు కాలిపోతుంది పూరిపాక. తమ్ముడు చెప్పాడంట, అన్నయ్య మంటలు మీదకు వచ్చేస్తున్నారా అంటే, యా ఈపు తెప్పించి పడుకో అన్నంట. అంటే ఈపు తెప్పించి పడుకుంటే మంటలు వచ్చి చచ్చిపోరండి. అలా చచ్చిపోయారు. సెక్యులరిజం అంటే అదే, అంతమించి ఏం లే. అందరితో మమ్మల్ని సమానంగా చూడండి అని అడిగే హిందూ మతత్వవాది. మాకు ప్లేస్ ఇచ్చేయండి, మా రూల్స్ ఫాలో, మీ గవర్నమెంట్ మా రూల్స్ వినాలి, మా ఇష్టం వచ్చిన మేము ఉంటాం, అది సెక్యులరిజం. మా దేవుడు ఒక్కడే, నమ్మబుద్ధి నరకం, అది సెక్యులరిజం. కాబట్టి మనం ముస్లింస్ మారాలి, క్రైస్తవులు మారాలి, ఇలాంటివి ఏం పెట్టుకోవట్లే. అసలు ఆ కాన్సెప్ట్ మనకేం లేదు. ఎందుకంటే ముస్లిం పుట్టిన పిల్లోడు ముస్లింలాగే బతుకుతాడు, క్రిస్టియన్ పుట్టిన పిల్లోడు క్రిస్టియన్లాగే బతుకుతాడు, వీడు ఒక్కడే అటు ఇటు కాకుండా బతుకుతాడు. సెక్యులరిస్ట్ అంటే మీరు ఏదో వేరే అనుకోకండి, సెక్యులరిస్ట్ అంతే, అంతకుమించి అనకూడదు. హిజ్రాల్లో చాలా వజ్రాలు ఉన్నాయి. ఇందాక శుభలక్ష్మి అనే ఒక అమ్మాయి వచ్చింది అక్కడికి హిజ్రా. ఆవిడ గతంలో ముస్లింలాగా, గతంలో క్రిస్టియన్లాగా ఉందంట.
సో అవన్నీ తెలిసి వెనక్కి వచ్చేసింది వేరే కథ. సో విషయం ఏంటంటే అంటే ఇది 1000 బానిసత్వ ప్రభావం ఏమో తెలియదు, పౌరుషం బాగా తగ్గిపోయి స్వాభిమానం బాగా చచ్చిపోయి మీరు అంటే చెక్ చేసుకోండి కావాలితే ఒక చిన్న మేకు పట్టుకెళ్ళి ఏ మసీదు గోడ మీద ఏదైనా రాయడమో లేకపోతే చర్చి గోడ మీద ఏదైనా రాయడమో జరిగిందనుకోండి అక్కడ వాతావరణం వేడెక్కద్ది, అక్కడ వేడి నీ మీద దాడి. ఇది మేకు మేకు అదే విజయనగరం జిల్లా రామతీర్థంలో కొండ మీద మెషను పట్టుకెళ్ళి 400 ఏళ్ల క్రితం ప్రతిష్ఠించిన రాముల వారి విగ్రహం కట్ చేసేస్తే ఏ స్పందన రాదు, ఎవరిని పట్టుకో మేము. పార్టీ కుక్కలు కొంచెం స్పందించండి రా, మీరు కూడా ఇందులకే పుట్టారు కదరా. ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నా, ఏ పార్టీ వాడైనా దేవాలయాలు సొమ్ము తింటే నశించిపోవాలి. ఓపెన్ స్టేట్మెంట్ ఇలా ఇవ్వండి రా పార్టీ కుక్కలు. మీరు పార్టీ కుక్కలు కాకపోతే మీరు హిందువులు అయితే అన్ని మతాలు సమానం అనేవాడు ఎవడైనా ఉంటే నిరూపించండి రా, 10 లాక్స్ ఇస్తాను. నేను వచ్చేస్తా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మసీద్కి వస్తా, నమాజ్ చేస్తా, చర్చికి వస్తా, ప్రేయర్ చేస్తా, అయిపోయాక వాళ్ళు నేను కలిసి గుడికి వచ్చి భజన చేయాలి, అవుద్దా? కాబట్టి సెక్యులరిజం అనేది నాటకం, అదొక బోటకం. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.